సోయా బఠానీ మసాలా రైస్కి కావలసిన పదార్థాలు. సోయా 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, చెక్క 2, యాలకులు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, బాస్మతి రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, లవంగాలు 4, బిర్యానీ ఆకు 2, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా 1 టీ స్పూన్, కాజు 4, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 5 రబ్బలు. సోయా బఠానీ మసాలా రైస్ తయారు చేసే విధానం. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో నెయ్యి వేసి లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, జీడిపప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు, సోయాబీన్స్, పెరుగు వేసి ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా, ఉడికించిన రైస్ వేసి కలిపి కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే సోయా బఠానీ మసాలా రైస్ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.